वेलकम टू बिग मॉर्निंग ना पेर श्रीनिवास बिग मॉर्निंग प्रधानंगा आंध्रप्रदेश पवन कल्याण मरोकसारी एपी सीएम जगनमोहन रेड्डी पै चाला तीव्र स्थायिलो विमर्शलु गुप्पिंचारु निन्न विशाखलो ఆయన వారాయి యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జగన్ పైన మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్ర వీరప్పన్ అంటూ జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిన పరిస్థితుంది ఆ వీరప్పన్ కర్ణాటకలో ఎట్లా గంధపు చెక్కలు దోచేశారో ఆంధ్రాలో కూడా వాలంటీర్లతో అనేక కార్యక్రమాలను అనేక దోపిడీలను జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు కేవలం మధ్య మీదనే 30,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించారు అనేది పవన్ కళ్యాణ్ వాదన అలాగే కేంద్రంతో చెప్పి జగన్ మోహన్ రెడ్డి అవినీతి ఆట కట్టిస్తాం జగన్ మోహన్ రెడ్డికి చెక్ పెడతాం అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు జగన్ మోహన్ రెడ్డి అవినీతి చిట్ట ఆయన పనులన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి అంటూ కూడా వ్యాఖ్యానించారు అలాగే జగన్ మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కుర్చీ నుంచి దింపేసి తీర్తారు దానికోసం దేనికైనా సిద్ధం ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వను ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తారు ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడక తప్పదు అని చాలా స్పష్టంగా చెప్పారు అలాగే పోతుల విషయంలో ఇండైరెక్ట్ గా మరొకసారి వ్యాఖ్యానించారు జగన్ ని ఓడించడం కోసం దేనికైనా సిద్ధం అందర్ని కల్పకొని పోతాం వైసీపీ వితరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో కూడా చీల నిబనం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు అలాగే జగన్ మోహన్ రెడ్డి విశాఖను అమ్మేస్తున్నారు ఆయన గుట్టలన్నిటిని కూడా తినేస్తున్నారంటూ చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు ఆయన ముఖ్యమంత్రి కాకముందే నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి అయితే పూర్తిగా విశాఖను అమ్మేస్తారని చెప్పాను దానికి తగ్గట్టుగానే విశాఖలో గుట్టలన్నిటిని కరిగించేసి అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు విశాఖలో ఎవరైనా రౌడీయిజానికి దిగితే నాకు చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాళ్ళ సంగతి తేలుస్తాను అనే రీతిలో కూడా కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారు ఆమె రాజకీయంగా పవన్ కళ్యాణ్కు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి ఆయన ఒక మంచి నాయకుడు అంటూ కితాబిచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు నా విషయంలో ఆయన అన్యాయం చేశారు నిజమే కానీ రాజకీయ నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేస్తారు డబ్బు మీద పెద్దగా ఆశ లేని వ్యక్తి సినిమాలను కూడా వదులుకొని ఆయన రాజకీయాలకు వస్తున్నారు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆమె కోరారు రేణు దేశాయ్ కామెంట్స్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి గత కొంతకాలం నుంచి రేణు దేశాయ్ సందర్భం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పైన పరోక్ష విమర్శలు చేస్తూ వస్తున్నారు తనకు అన్యాయం చేశారని లేకపోతే బాధ్యత లేని వ్యక్తి అని రకరకాలుగా ఏదో ఒక సందర్భంలో కొంత సెంటిమెంటల్గా కొన్ని కామెంట్స్ చేస్తూ వస్తూ రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆమె చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి కొంత జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత బూస్ట్ ఇచ్చేలాగా కూడా ఉన్నాయి అలాగే వ్యక్తిగత జీవితం మీద కామెంట్స్ చేయొద్దని తన పిల్లల్ని రాజకీయాలకు లాగొద్దని కూడా ఆమె సందర్భంగా కోరడం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్యల మీద పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద చాలా పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది వైసీపీ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది మంత్రులు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లిళ్ల విషయాన్ని బాగా హైలైట్ చేస్తున్నప్పుడల్లా రేణు దేశాయ్ ఇతర వ్యక్తులు కూడా ఫోకస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ కామెంట్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది మొత్తానికైతే రేణు దేశాయ్ మద్దతు కొంత పవన్ కళ్యాణ్కి అలాగే జనసేనకు కూడా కొంత నైతిక మద్దతు లభించినట్టుగానే చూడాల్సి ఉంటుంది యా పవన్ కళ్యాణ్ నిన్న జగన్మోహన్ రెడ్డి పైన వైజాగ్లో చేసిన కామెంట్స్ అలాగే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు వీటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అరుణ గారు నమస్కారం యా వైసీపీ నాయకులు డాక్టర్ షాకిర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు షాకిర్ గారు గుడ్ మార్నింగ్ యా అరుణ గారు ఏంటి రేణు దేశాయ్ కామెంట్స్ ని సరే జగన్ పైన వైసీపీ నిన్న వైజాగ్ లో చేసిన కామెంట్స్ ని మళ్ళీ మాట్లాడతాను నేను రేణు దేశాయ్ గారు చేసిన కామెంట్స్ ని ఎట్లా తీసుకుంటున్నారు కొంత పాజిటివ్ కోణంలో ఆమె మాట్లాడారు ఇంతకాలం కొన్ని రకరకాల విమర్శలు ఉండేవి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆమె కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చింది కానీ ఇప్పుడు పొలిటికల్గా మంచి పర్సన్ మంచి నాయకుడు అవుతారు మనీ మైండెడ్ కాదు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమెకు ఒక సూచన చేశారు ప్యానల్లో ఉన్న వాళ్ళకి అలాగే వీక్షకులందరికి నమస్కారం అండి. నిన్న రేణు దేశాయ్ గారు ఆవిడ ఒక లైవ్ వీడియోలో ఏ విషయం అయితే మాట్లాడారో నిజంగానే ఎప్పటి నుంచో హత్యా నేరాలున్నా కిడ్నాప్ నేరాలున్నా దాడుల నేరాలున్నా దొంగతన నేరాలున్నా సరే ఇవన్నింటినీ పక్కన పెట్టేసి అవన్నీ ఏదో మహోన్నత వ్యక్తిత్వాలు లాగా కేవలం మూడు పెళ్లిళ్ళు మాత్రమే పెద్ద దుర్మార్గమైన చర్యలాగా సమాజం సహించరాని క్షమించరాని నేరంలాగా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చూపించిన అంశాన్ని ఆ మాటలు మాట్లాడిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అశుద్ధం అంటించిన చెప్పుతో కొట్టినట్లుగా రేణు దేశాయ్ గారు స్పందించారండి. అదొక విధానం అయితే రెండో విధానం
ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగి ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీలోని నాయకురాళ్లు కూడా అన్నగారు అన్నగారు ఆమె మొత్తం కితాబు ఇవ్వలేదు. నా విషయంలో ఆయన చేసింది 100% తప్పని ఒక మాట చెప్పింది కూడా ఆవిడ. మీరు ఎట్లా సమర్థించుకుంటారు దాని గురించి? దాని గురించి మాట్లాడతాను సార్. ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ మెంబర్కో లేదా నాకు నా ఫ్యామిలీ మెంబర్కో గనక గొడవ జరిగితే, ఏదన్నా మనకు సంబంధించి ఇష్యూస్ పర్సనల్ వ్యక్తిత్వం మన ఫ్యామిలీస్ లో గొడవ జరిగితే, నా వేలో నేను కరెక్ట్, నేను చేసింది కరెక్టే, తన ఎందుకు నాతో గొడవ పడుతున్నాడని చెప్పేసి నేను అనుకుంటాను. మీరు కూడా మీ వేలో మీరు కరెక్ట్, తన ఎందుకు నాతో గొడవ పడుతున్నాడని చెప్పేసి మీరు అనుకుంటారు. అది వే ఆఫ్ పర్సెప్షన్. అండ్ వాళ్ళు అనుభవించిన ఆ సిచ్యువేషన్లను బట్టి తప్పు ఒప్పులు అనేవి వాళ్ళకు వ్యక్తిగతంగా అనిపిస్తాయి. రేణు దేశాయ్ గారి సైడ్ నుంచి రేణు దేశాయ్ గారు అనుభవించిన సిచ్యువేషన్, ఆవిడకు సంబంధించిన అంశాలు, ఆవిడ ఆలోచనలు ఆవిడ కరెక్ట్. అట్ ఏ టైమ్ ఎదుటి తన ఎక్స్ హస్బెండ్ గా చెప్పకూడదున్న పవన్ కళ్యాణ్ గారు వేలు చూస్తే తన కరెక్ట్ అని తనే భావించి ఉండొచ్చు. మీరు ఆయన అయితే ఇట్లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం తీసుకొని ఇక్కడ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. కానీ సమాజం కోసం ఆవిడ స్పందించిన తీరు అనేది ఖచ్చితంగా అందరం ఆమోదించాల్సిన విషయం. మేబీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కనుక వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేసినట్లుగా చెడ్డ వ్యక్తిగా అయ్యుంటే, రేణు దేశాయ్ గారు కనుక అంత తీవ్రంగా ఇబ్బంది పడి కనుక ఆయన నుంచి డోస్ తీసుకొని కనుక ఉండుంటే, నిన్న ఆయన గురించి ఆవిడ అంత పాజిటివ్ గా మాట్లాడుండే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే విజయమ్మ గారు, శర్మిల గారు సొంత అన్న కొడుకు గురించి రాష్ట్రంలో నుంచి బయటికి విడిపోయి వెళ్ళిపోతూ మాట్లాడిన మాటలు, ఈయన వ్యక్తిత్వం గురించి మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. చిన్నపాటి ఇబ్బంది జరిగింది ఏదో ఆస్తికి సంబంధించిన అంశాలు అనుకున్నప్పుడే వాళ్ళంతా పబ్లిక్ గా బయటకు విమర్శించారు. కానీ వీళ్ళు ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద నేరస్తులుగా, మూడు పెళ్లి సమాజం విపరీతమైన శిక్షార్హమైన వీళ్ళు చూపించిన విధానంతో కంపేర్ చేస్తే, నిన్న రేణు దేశాయ్ గారు స్పందించిన తీరు నిజంగానే ఆవిడకి సమాజం పట్ల ఉన్న బాధ్యతకు చేతులు ఎత్తి మొక్కాలి. ఈ టీవీ ఛానల్ సాక్షిగా నేను నిజంగానే రేణు దేశాయ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఏది అవసరమైన విషయము, ఏది అనవసరమైన విషయం అనేది కూడా తెలియనివ్వకుండా ఒక మాఫియా లాగా తయారయ్యి వైఎస్ఆర్సిపి పార్టీ ఛానల్స్ వ్యక్తులు చేస్తున్న విధానం ఏదైతే ఉందో నిజంగా అది సమాజ ద్రోహంగా భావిస్తున్నాం మేమందరం ఇప్పటి వరకు. ఆవిడ వీళ్ళందరికీ కళ్ళు తెరిచేలాగా ఒక సమాధానం ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నానండి. రైట్ అండి. రేణు దేశాయ్ గారు ఇప్పుడే ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేశారు, ఏం అవసరం వచ్చింది? రెండోది, ఆ కొడుకుని హీరోగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ రకమైన ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు పొందడం కోసం ఇట్లాంటి వ్యూహాత్మకంగా ఆమె వ్యవహరించారు, అట్లా ఆ యాంగిల్ ఏమైనా ఆలోచించవచ్చా? మీ ఛానల్స్ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎప్పుడైనా సరే రేణు దేశాయ్ గారి కొడుకు, అలా పవన్ కళ్యాణ్ గారి కొడుకు రేణు దేశాయ్ గారి కలు అకిరా నందన గారికి ఎప్పుడైనా సరే మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు వ్యతిరేకంగా ఉన్నట్లు ఏ న్యూస్ లో అయినా, ఏ మీడియాకి అయినా ఏమైనా చిన్న బిట్ అయినా దొరికిందండి. ఎప్పుడైనా సరే ఆయన, ఆ అబ్బాయిని మేము వ్యతిరేకిస్తాము, అందుకే ఇప్పుడు రేణు దేశాయ్ గారు వచ్చి అందరికి సోపు వేసేలాగా మాట్లాడుతున్నారు అనుకోవడానికి ఎలాంటి అవకాశం అని మీకు కనిపించిందా? ఆస్కారం ఎక్కడ అనిపించిందా మీకు? పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. ఆమె గతంలో చేసిన కామెంట్స్ మీద చాలా చాలా నెగిటివ్ ట్రోల్స్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు కదా. తప్పకుండా సార్. ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు భావోద్వేగాల అతీతులు కాదు డెఫినెట్ గా. ఆవిడ అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడే వ్యక్తులు ఒకటి మాట్లాడితే అనుకూల ఛానల్స్, వ్యతిరేక ఛానల్స్ రకరకాలుగా మసాలాలు దట్టించి కట్లు ఎడిట్లు వేసి టెలికాస్ట్ చేసేది, దాన్ని చూసి కొందరు కొంచెం మైండ్ మెచ్యూరిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఏదైనా విపరీతంగా ట్రోల్స్ చేయడం అనేది మనం చూస్తున్నాం గతంలో. ఆవిడ కూడా స్వీట్ వార్నింగ్ లాగా, స్వీట్ వార్నింగ్ హార్ట్ వార్నింగ్ లాగా గతంలో ఇచ్చేసింది వార్నింగ్. ఎవరైతే నన్ను ట్రోల్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అలాగే నన్ను తిడుతూ ఎవరైతే పోస్ట్ పెడుతున్నారో ఆవిడ అభిమానులకి, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదు ఆవిడ, అభిమానులకు చెప్తున్నాను మా వ్యక్తిగత విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను కనుక వ్యక్తిగత విషయాల గురించి చర్చించడం మొదలు పెట్టానంటే మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీ పని మీరు చూసుకోండి, నా పని నా బ్రతుకు నన్ను బ్రతుకునేవాడు అని చెప్పేసి ఆవిడని ఎవరైతే నెగిటివ్ కామెంట్ పడతారో వాళ్ళందరికీ వారిని ఇచ్చేసింది ఆవిడ. రైట్ అండి. రైట్ షాకిర్ గారు, ఏంటి రేణు దేశాయ్ ఇచ్చిన కితాబును ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు? మీరు గత కొంతకాలం నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, మాజీ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి చాలా చాలా కామెంట్ చేస్తున్నారు, ఓపెన్గా చర్చిస్తున్నారు, రకరకాల విమర్శలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి మీ పార్టీ నాయకులంతా అదే ఇష్యూని హైలైట్ చేస్తున్నారు. కానీ ఆమె ఇప్పుడు ఒక కితాబు ఇచ్చింది, గుడ్ పర్సన్, మంచి లీడర్ అవుతారు, ఆయన మైండ్ మైండెడ్ కాదు, సమాజంతో కొంత చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అనే రీతిలో కొంత కామెంట్ చేశారు ఆవిడ. శ్రీనివాస్ గారికి నమస్కారం. నమస్కారం అండి. అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి సోదరి అరుణ గారికి నమస్కారం. నా పేరు డాక్టర్ షాకీర్, నేను ఒంగోలు నుంచి పర్టికులర్లీ ఒంగోలు నియోజకవర్గం సార్. ఇది రేణు దేశాయ్ గారు ఏదైతే నిన్న వీడియో పోస్ట్ చేశారో ఆ వీడియోని నేను చూడటం జరిగింది. రేణు దేశాయ్ గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు సోదరి అరుణ చెప్పారు, పర్సెప్షన్ అనే వాడు వాడారు. ఎస్ ఎస్, ఆమె చెప్పిన దాంట్లో ఆమె పర్సనల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆమెకి ఖచ్చితంగా ద్రోహం చేశారనే మాట చెప్పింది. ఎందుకంటే పర్సనల్ లైఫ్ అనేది తన ఇయర్స్, ఒక 10 ఇయర్స్ తనతో లీడ్ చేసింది కాబట్టి తన పర్సెప్షన్ లో
తనకు ద్రోహం చేశారని చెప్పింది, అది జనాలందరికీ తెలిసిన విషయం. లెట్ ఇట్ బి, అది ఆయన పర్సనల్ విషయం అనుకుంటే. నెక్స్ట్ రాజకీయంగా అతను ఒక మంచి లీడర్, డబ్బులు అంటే ఆశ లేదని, అదే విధంగా సమాజ సేవ చేస్తారని కూడా చెప్పింది. ఇంకోటి కొన్ని నేను ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేసరికి దాదాపు అంటే చర్మాంకంలో వాళ్ళ ఏదైతే కలిసి ఉన్నారో ఇద్దరు, అది విడిపోవటం జరిగింది. రాజకీయంగా తను ఎంత పరిణితి చెందారు, రాజకీయంగా తన ఆలోచనలు ఎలా ఉంటాయి, రాజకీయంగా తన యొక్క ప్రయారిటీస్ ఎలా ఉంటాయనేది మేబీ ఆమెకి ఎవరికి రేణు దేశాయికి తెలిసి ఉండకపోవచ్చు. అందువల్ల రాజకీయంగా కూడా తను కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది. ఇది తన పర్సెప్షన్ వరకు మాత్రమే అనేది నేను అంటాను. షాకిర్ గారు, షాకిర్ గారు, మీరు ప్యాకేజ్ ఇస్తారని, దత్తపుత్రుడని, లేకపోతే బ్రో సినిమాకు వచ్చిన డబ్బులన్నీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని రకరకాల కామెంట్ చేస్తారు. ఆయన డబ్బుల గురించి, ఆయన ఆస్తుల గురించి కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ రేణు దేశాయ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన డబ్బు మనిషి కాదు అని. ఆయనతో కలిసి ఉన్నారు కదా, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయన పిల్లలకు సంబంధించిన యోగక్షేమాలన్నీ కూడా ఇప్పుడు ఆమె చూస్తున్నారు. డబ్బు ఇవన్నీ రోజువారీ వ్యవహారం కదా, అది ఖచ్చితంగా తెలిసి ఉంటది కదా, ఆయన ఎంత ప్రయారిటీ ఇస్తారు అనేది తెలిసిపోయి ఉంటది కదా ఆమెకు. ఇప్పుడు మనం చూడడం వేరు, ఆమె చెప్పడం వేరు. మేబీ 2009 వరకు పవన్ కళ్యాణ్ గారు డబ్బు మనిషి కాకపోవచ్చు. దాని తర్వాత డే టు డే అనేది మనిషి యాటిట్యూడ్ మారుతా ఉంటుంది, వాళ్ళ యొక్క అవసరాలు మారుతా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రయారిటీస్ మారుతా ఉంటాయి. ఎందుకు ప్రతి వాళ్ళం అలాగే ఉంటాం. ఇందాక సోదరి అదే చెప్పారు, భావోద్వేగాలు మారుతా ఉంటాయి, వాళ్ళ అవసరాలు మారుతా ఉంటాయి. చెప్పలేము అది, తన యొక్క పర్సెప్షన్ లో తను చెప్పింది, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాం మేము కూడా. మేమేమంటాం, నిజంగా తను చెప్పింది తన యొక్క కుటుంబాన్ని కానీ తన పిల్లల్ని కానీ ఫర్దర్ గా రాజకీయాల్లో లాగొద్దన్నారు. రియల్లీ అప్రిషియేట్, ఎందుకంటే ఎవరి యొక్క పర్సనల్ విషయాల్లో వెళ్ళకూడదు అనేది కూడా నేను సమర్థిస్తాను. ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారు ఆవిడ, ఎందుకు పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, కారణం ఏమని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా ఉండొచ్చు అండి, చాలా ఉండొచ్చు. లైక్ మీరు చెప్పారు ఇందాక, సొంత ప్రయోజనాలు ఉండొచ్చేమో, లేకపోతే ఎవరైనా చెప్పించి ఉండొచ్చేమో, లేదా నిజంగా చెప్పిందేమో, ఇలాంటి అంశాలు ఏంటంటే మేబీ చెప్పలేదు. ఇవన్నీ నా అభిప్రాయం అయితే, ఏదైనా సెల్ఫ్ ప్రయారిటీస్ ఏమైనా ఉన్నాయో అనిపిస్తుంది నేను. అంటే షాకిర్ గారు, ఇప్పుడు మీరందరూ చేస్తున్న విమర్శలకు, మీ పార్టీ చేస్తున్న విమర్శలకు ఒక రకంగా కొంతవరకు చెక్ పడినట్టుగానే చూడాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక రకంగా రేణు దేశాయికి చాలా పెద్ద హక్కు ఉంటుంది, ఒక విమర్శించడానికైనా, లేకపోతే తిట్టడానికైనా, లేకపోతే ఎందుకంటే మాజీ భార్యగా ఆయన గురించి తెలిసి ఉంటుంది, కొంత తనకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంది. ఆమె ఇప్పుడు కొంత పాజిటివ్గా మాట్లాడినప్పుడు మీరందరూ చేసే కామెంట్స్కు ఆ గ్రావిటీ తగ్గుద్ది కదా. సార్ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఎవరైనా సరే, వైసీపీ వాళ్ళనే కాదు, ఆగతాయిలు కావచ్చు, లేకపోతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఒకటి రాజకీయాల్లో ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతని జీవితం తెరిచి ఉంచిన పుస్తకం. నా కులం వాళ్ళు నన్ను తిట్టకూడదు, నా ఫ్యాన్స్ కానీ వాళ్ళు నన్ను తిట్టకూడదు, వేరే వాళ్ళు నన్ను ఎవరు తిట్టకూడదు అంటే అది అసంభవం. ఇది ఒక రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత కంపల్సరీ కాంట్రవర్సీస్ ఉంటాయి, మీ పర్సనల్ లైఫ్ లో కూడా ఫింగర్ అవుట్ చేస్తారు. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏంటంటే వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి నాయకుడికి ఉంటుంది, ప్రతి రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పినట్టు గ్రావిటీ గురించి మాట్లాడుతుంది. గ్రావిటీ అంటే ఇప్పుడు మీరు తనే చెప్పింది రెండు చేస్తే, ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు మోసం చేశారనేది వాస్తవం అని చెప్పి చెప్పారు. సో ఇట్స్ క్లియర్, తేట తెల్లం అయింది కదా, క్రిస్టల్ క్లియర్ తనకు అన్యాయం చేశారు. రైట్ అర్ణ గారు, అన్యాయం చేశారు, నా విషయంలో అన్యాయం జరిగింది అనే మాటను ఆమె గట్టిగా చెప్పారు. ఇది ఇది ఇదేమన్నా మళ్ళీ సెంటర్ పాయింట్ అయ్యే అవకాశం లేదా? 9 ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడే చెప్పానండి నేను క్లియర్ గా. ఇద్దరు వ్యక్తులు తమ వ్యక్తిగత సంబంధాల మధ్య విభేదాలు ఏర్పడి చట్టపరంగా విడాకుల దాకా వెళ్ళారు అంటేనే ఎవరి మధ్య అభిప్రాయాలు మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకోవడానికి పొసగలేదని అర్థం. అది ఎవరైనా సరే, ఒక ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళినా సరే వాళ్ళు ఆలోచించేది, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేది, అలాగే సమాజంలో ఎవరైనా సరే పెద్దగా వాళ్ళు చేయగలిగేది కూడా అదే. రీకలెక్ట్ చేసుకోవటానికి కూడా అభిప్రాయ భేదాలు మధ్య గ్యాప్ మరీ పెరిగిపోయింది అంటే డెఫినెట్ గా అది ఎవరి వేలో వాళ్ళు కరెక్ట్ అనే భావనలో ఉండబట్టి అది జరుగుతుంది డెఫినెట్ గా. రేణు దేశాయ్ గారికి, కళ్యాణ్ గారికి డివోర్స్ అయినాయి కాబట్టి ఆవిడకు జరిగింది అన్యాయం అని ఆవిడ భావన, ఆవిడ అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఆవిడ అనుభవించింది కాబట్టి మనకు తెలియదు అవన్నీ. ఆవిడ వేలో ఆమె కన్వే చేశారు ఆ విషయాన్ని. ఇప్పుడు ఇదే విషయాన్ని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కనుక అడిగితే ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకనే అవి వ్యక్తిగత విషయాలు, వాళ్ళకి మన సంబంధం. ఇప్పుడు రేణు దేశాయ్ గారు చెప్పిన అంశం క్లియర్ గా సమాజానికి, ఒక టీవీ ఛానల్స్ గా మీకు మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మనం తీసుకోవాల్సింది ఒక నాయకుడి నుంచి ఏ అంశాన్ని తీసుకోవాలి, డబ్బు మీద ఆశ లేని వ్యక్తిని క్లియర్ గా చెప్పింది.
రేపొద్దున అధికారంలో గనక వస్తే అతను ఇలా ఇప్పుడు కొండలు ఇసుకలు గుట్టలు ఎలా దోచుకు తింటున్నారో, లిక్కర్ కల్తీ లిక్కర్ అమ్మేసి ఎలా దోచుకుంటున్నారో, గంజాయిని ఎలా ఏరులై పారిస్తున్నారు, ఇలాంటివన్నీ డబ్బు వ్యామోహంతో ఇలాంటివి చేసే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. దాన్ని మనం తీసుకోవాలి, సమాజంగా మనకు అవసరం. అది పదవి వ్యామోహం లేని వ్యక్తి సమాజానికి అవసరమైన వ్యక్తి అని ఆవిడ క్లియర్ గా చెప్తుంది. పదవి వ్యామోహం లేకపోతే పదవి పోతుందేమో అని చెప్పేసి ప్రతిపక్షాల మీద, సమాజం మీద ఇది తప్పు ఇది సరిచేసుకొని గొంతెత్తిన వ్యవస్థ మీద అరాచక వ్యవహార శైలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉండదు. ఈ విషయాన్ని మనం సమాజంగా మనం తీసుకోవాలి. ఆవిడ నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఆ విషయంలో, వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయంలో. దానికి సంబంధించి డివోర్స్ తీసుకుంది, సపరేట్ అయిపోయారు. దానికి సంబంధించి చట్టపరంగా తనకి ఏ బెనిఫిట్స్ అయితే రావాలి వాటికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. ఎవరి లైఫ్ లో వాళ్ళు సెటిల్ అయిపోయారు, దాన్ని ఎందుకు మనం తీసుకోవాలి? ఆ విషయాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? ఆవిడ ఆవిడేమైనా అమాయకురాలు కాదు రేణు దేశాయ్ గారు. ఆవిడ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి, ఒక రైటరు, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్. ఆవిడ అమాయకురాలు అయితే ఏం కాదు. ఆవిడ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆవిడ డెఫినెట్ గా బిల్డ్ చేసుకోగలుగుతుంది మంచి స్థాయిలో. ఇప్పుడు సమాజానికి కదా నాయకత్వం అవసరం. సమాజానికి ఏ నాయకత్వం అవసరం, ఎలాంటి నాయకత్వం అవసరం, అందులో పవన్ కళ్యాణ్ గారికి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, సమాజానికి ఎలా ఉపయోగపడతాయని ఆవిడ క్లియర్ గా కన్వే చేశారు. హైలైట్ చేయబోతుంది, ఈ రకంగా తీసుకుంటుంది. రెండోది ఏంటి, నిన్న ఆంధ్ర వీరప్ప నడ్డు చాలా పెద్ద కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. గతంలో ఆంధ్ర శశికళ అంటూ కోడెల శివప్రసాదరావు గారు కేవీపీ మీద చేస్తే కామెంటు చాలా హైలైట్ అయింది, చాలా పెద్ద వివాదాస్పదమైంది, అది కోర్టుల దాకా వెళ్ళినట్టుంది. ఏంటి అంత వీరప్పన్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? మాకందరికీ కనిపిస్తున్నాయండి, మరి మీకు ఎందుకు కనిపించట్లేదో మాకు కూడా తెలియదండి. మీరు ఇప్పుడు షాకిర్ గారిని అడిగారా? మిమ్మల్ని అన్న గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని అంశాలను మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే అన్ని వ్యవస్థలను తప్పుదారి పట్టించేలాగా, నిర్వీర్యం చేసేలాగా, అలాగే సమాజంలో ఉన్న ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో, వందల ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కాపాడబడుతూ ప్రజల ఆస్తులుగా చెప్పుకోబడుతూ ఉన్న ఏవైతే ఉన్నాయో, ఒక కొండలు కానివ్వండి, ఎర్రమట్టి దిబ్బలు కానివ్వండి, ఇసుక రీచులు కానివ్వండి, ఇలా రకరకాల ప్రకృతి వనరుల్ని ప్రజల ఖజానాకు పావల వంతు జమ అయ్యేలాగా చేసి వ్యక్తిగత ఆస్తులు ముప్పావల వంతు పెరిగేలాగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దోచుకుంటుంది. దీనికి సంబంధించి లెక్కలు పక్కాగా మాట్లాడారండి. దీంట్లో ఆంధ్ర వీరప్పన్ అనడలో తప్పే ఉందండి. వీరప్పన్ చేసిన అరాచకాలకు, వీరప్పన్ చేసిన హత్యలకు, జగన్మోహన్ రెడ్డి చేసే ఒకవేళ మీరు చెప్తున్న పనులకు పోలిక ఎట్లా పోలిక పెడతారు? వీరప్పన్ అనే వ్యక్తి కూడా ఎర్రచందనం అడవుల్లో తన సామ్రాజ్యాన్ని తను విస్తరించుకోవడానికి ఎన్నో జీవితాలని మట్టిపాలు చేశాడు. ఎంతో ప్రకృతి సంపదను ఆయన దోచుకు తిన్నాడండి. ఆ విషయాన్ని మనందరికి తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదే కదా, ఇంకేం సపరేట్ గా ఉంది. కాకపోతే అతనే అడవుల్లో ఉన్నాడు, ఇతనే అధికారంలో ఉన్నాడు, ఇదే తేడా వాళ్ళిద్దరు. నేను ఇక్కడ ఇందాక అరుణమ్మ చెప్పిన ఒక అంశంతో మాట్లాడేది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఈ దోపిడీ గురించి మాట్లాడారు. ఇందాక అవి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి పదవి వ్యామోహం లేదని చెప్పేసి. ఇక్కడ రాజకీయాల్లో పదవి వ్యామోహం లేనప్పటికీ పదవి కంపల్సరీ కావాలి. ఒక నాయకుడికి పదవి ఉంటేనే తను జస్టిఫికేషన్ చేయగలరు. తమ చెప్తారు పదవి వ్యామోహం లేదు పవన్ కళ్యాణ్ కంటే, పదవి వ్యామోహం లేకపోయినా పర్వాలేదు, కంపల్సరీ పదవి ఉండాలి. పదవుల కోసం కాదు కాదు కాదు, పదవి కోసం ఏదైనా చేసి పదవి సంపాదించాలనే యావ కాదు అనేది. ఇస్తే తీసుకుంటా అని చెప్తున్నాడు కదా ఆయన, ప్రజలు ఇస్తే తీసుకుంటా అంటున్నాడుగా. ఆయన ఎక్కడ నేను సీఎం అవుతాను, నేను మీకు సేవ చేస్తానని చెప్పట్లా. ఆయన బాస్, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారి పనులకి మోస్తానంటు, అదే మాకు నచ్చింది. ఇంకొక విషయం చెప్తాను, నిన్న ఆయన వైజాగ్ లో చెప్పినటువంటి అంశం ఏంటంటే వైజాగ్ లో భూదోపిడీ జరుగుతుంది, వనరుల దోపిడీ జరుగుతుంది. దీనిలో కేంద్రానికి చెప్తాను, నేను కేంద్రం సహకారంతో నేను ఒక ఆట ఆడిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చెప్తాను, మీకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, మీరు ఇంత మీటింగ్లు పెట్టినారు, లక్షల్లో జనాలు వస్తున్నారు, మీరు విప్లవం అని మాట్లాడతారు. విప్లవం అంటే ఏంటండి, ప్రజల గుండెల్లోంచి మార్పు తీసుకుని రావాలి, ప్రజల గుండెల్లోంచి వాళ్ళని వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళ మేల్కొల్పి వాళ్ళ సమస్యల్ని తీర్చాలి, అది విప్లవం అంటే. మీరు ప్రజల్ని ఎందుకు కదిలించలేకపోతున్నారు? ప్రతిసారి కేంద్రం గురించి ఎందుకు చెప్తారు? నేను కేంద్రం దగ్గరికి వెళ్తాను, కేంద్రం చెప్తాను, కేంద్రంతో ఒక ఆట ఆడిస్తాను, ఇది కాదు కావాల్సింది. నిజంగా భూదోపిడీ, వనరుల దోపిడీ జరిగితే అక్కడున్న ప్రజానికానికి, మీరు విప్లవం అంటారు కదా, విప్లవకారులు కదా, దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురండి, మేలుకొల్పండి, ప్రజల ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పండి. అదంతా లేదు. ఇదంతా ఏంటంటే, నాకు మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి అనే మాట అందరికీ గుర్తు చేస్తూ కేంద్రంతో ఒక బ్లాక్ మెయిలింగ్ అనమాట, కేంద్రంతో ఒక చెప్తాను, కేంద్రంతో ఆట ఆడిస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇది ఆయన ఒక సంపూర్ణమైన పొలిటీషియన్ అనిపించుకోవాలి.
రైట్. అరుణ గారు, కేంద్రం దగ్గర మీకంత పరపతి ఉంటే, కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి చిట్టా ఉంటే ఎందుకు బీజేపీ చూస్తూ కూర్చుంది, ఎందుకు బీజేపీ నాయకత్వం మాట్లాడలేదు, మోదీ మాట్లాడలేదు, అమిత్ షా మాట్లాడలేదు, కారణం ఏంటి? ఇంకెన్ని రోజులు చూస్తారు? ఇంకో 6-7 నెలల్లో మొత్తానికి పదవి అయిపోతుంది కదా, టర్మ్ అయిపోతుంది కదా, ఇంకెప్పుడు మీ ఆటలు ఎప్పుడు కట్టిస్తారు వీళ్ళ ఆటలు? అమిత్ షా గారు ఆల్రెడీ రీసెంట్ గా వైజాగ్ సభకు వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా ఉంది అనేది తూర్పారబోసిన విషయం మన అందరం విన్నామండి. ఆ రోజు టీవీలో చర్చలు కూడా జరిగాయి ఆ విషయం గురించి. ఆ వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ముందు నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ట్యాగ్ లైన్లు వేసి చర్చలు పెట్టారు, అందరూ ఆ చర్చల్లో పాల్గొన్నాము. మళ్ళీ ప్రత్యేకించి అమిత్ షా గారు ఎందుకు మాట్లాడలేదు, మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు అనేది అసలు మనకి ఇక్కడ తావేయలేదు ఆ విషయం గురించి. ఒక విషయం, ఇంత కరప్టెడ్ ముఖ్యమంత్రి అని మీరు భావిస్తే, వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతి మయమని అమిత్ షానో బీజేపీనో భావిస్తే, వాళ్ళ మద్దతు పార్లమెంట్ లో ఓపెన్ గా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు మీరు, కారణం ఏంటి? రాజకీయ పార్టీలు అన్నాక ఎవరికి వాళ్లే వ్యవస్థాగతంగా బలపడాలని చేసే ప్రయత్నంలో రాజకీయ గేమ్లు ఎన్నో ఆడతారండి. మీకు తెలియనిది ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది స్వల్పమైన ఓటు పర్సంటేజ్ ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడున్న అధికార పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మద్దతు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ బలపడడానికి అవసరమైన విషయం కాబట్టి డెఫినెట్ గా ఒక ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ప్రజల కోసం మనగడ సాగిస్తూ ఉంది వాళ్ళ పార్టీని, ప్రత్యేకించి ప్రైవేట్ గా వాళ్ళ పార్టీని ఈ స్టేట్ లో డెవలప్ చేసుకోవడానికి. అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయట్లేదండి. జగన్ సపోర్ట్ చేయడం కాదు, జగన్ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అన్ని బిల్లుల విషయంలో సపోర్ట్ చేస్తుంది ఓపెన్ గా. పార్లమెంట్ లో మన ఢిల్లీకి సంబంధించిన చట్టాల విషయంలో గానీ, అవిశ్వాస విషయంలో గానీ ఓపెన్ గా మద్దతు ఇచ్చింది, ఎందుకు తీసుకుంటుంది బీజేపీ? మీరెందుకు తీసుకుంటున్నారు? ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటారా? అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, హత్యా రాజకీయాలు చేసే పార్టీ మీ దృష్టిలో అన్ని రకాల, వీరప్పన్ నేతృత్వం వేస్తున్న పార్టీ మద్దతు ఇస్తే బీజేపీ తీసుకుంటుందా? మాకు అవసరం లేదని చెప్పాలి కదా. బిల్లు ప్రతిపాదించేటప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందడంలో 10 మంది వ్యక్తుల ఓట్లు అవసరమైనప్పుడు 9 మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, ఈ 9 మందిని చేసిన ఓట్లు వృధా అవ్వకుండా ఉండాలంటే ఆ ఒక్క పనికి మాలిన ఓట్లు కూడా యాక్సెప్ట్ చేయాలండి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తున్న ఓట్లు కేంద్రం ఆమోదిస్తుంది. అవసరమే లేదండి ఎన్డీఏకి, ఏమవసరము? కంప్లీట్ మెజారిటీ ఉంది కదా వాళ్ళది, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది బీజేపీకి. మరి అదే బీజేపీ పార్టీ మీకు ఒక మాట అదే చెప్పానండి, రాజకీయంగా ఎవరు గేమ్ ఎలా ఆడతారనేది వాళ్ళు డిసైడ్ చేసిన విషయం. బీజేపీ ఏమి చిన్నపాటి పార్టీ కాదు, మోడీ గారు ఏమి ఆషామాషి పొలిటీషియన్ ఏమి కాదండి. ఈ స్టేట్ లో బీజేపీ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వం సపోర్ట్ వాళ్ళకి తప్పనిసరిగా అవసరం ఉంది. అలాగే ఈయన ఇక్కడ ఉన్న నాయకత్వానికి కేంద్రం సపోర్ట్ 100% సచ్చేట అవసరం ఉంది. ఎందుకంటే తప్పక వాళ్ళ ప్రశ్న ఏమైతే అందులో వాళ్ళకి తెలుసు కాబట్టి. అందుకే మోడీ అండ్ కేంద్ర గవర్నమెంట్ అలాగే రాష్ట్ర గవర్నమెంట్ మధ్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి, దాన్ని పార్టీలకు ముడిపెట్టే విధంగా మనం తీసుకోకూడదు కాదు. ఇచ్చిపుచ్చే దూరంలో ఉన్నప్పుడు మీరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఈ అవినీతి చిట్టా ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? మేము మద్దతు ఇస్తున్నామని వైసీపీ వెళ్తుంటే కాదు కూడదు అని బీజేపీ అడ్డదా, సాధ్యం అవుద్దా? మీ చిట్టా తీస్తారని మీ ఛానల్ లో మీరు ఒక ప్రెసిడెంట్ గా మీకు ఓటింగ్ జరుగుతుంది, మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టపడి మీ శత్రువు గురించి ఓటేయడానికి వస్తారు, మీరు ఎలా మీ ఓటు చూపిస్తారా? సార్ ఇప్పుడు అరుణ గారు చెప్తా ఉన్నారు బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం అని చెప్పేసి. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది బీజేపీకి పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ. ఇంకా బీజేపీకి వైసీపీతో అవసరం ఏముందండి? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా, మద్దతు ఇస్తున్నప్పుడు ఆయన యొక్క క్రెడిబిలిటీ అక్కడ ఉన్నప్పుడు, అతను ప్రధానమంత్రికి అత్యంత ప్రీతి పాత్రుడైనప్పుడు ఆయన ఎందుకు గడమెత్తట్లేదు? మీరు వైసీపీతో ఎందుకు, వైసీపీ సహాయం ఎందుకు తీసుకుంటున్నారు? వైసీపీ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారు? భూదోపిడి కానీ, సహజ వనరుల దోపిడీ కానీ జరుగుతుంది కదని చెప్పి ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్? సో డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ ఇంజన్ డబుల్ మైండ్ గేమ్, డబుల్ మైండ్ పాలిటిక్స్ ఆడేటప్పుడు మీరు ఎందుకు గళాన్ని వినిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఇదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ వైసీపీ అవసరం అయితే బీజేపీకి లేదు. ఇదంతా ఏంటంటే ప్రజల కోసం ఆడే డబుల్ మైండ్. మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు షాకిర్ గారు, మీరెందుకు ఆరాటపడుతున్నారు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి? వద్దన్నా వెళ్ళిపోయి మద్దతు ఇస్తున్నారు కదా. అమిత్ షా వచ్చి అత్యంత కరప్షన్ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అని కామెంట్ చేస్తే, నడ్డా తిట్టినా కూడా మీరు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయి చేయిస్తున్నారు ఎందుకు? మీకేం అవసరం వచ్చింది? శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే అంటున్నారు, వైజాగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఒకటే అన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం
మేము దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్పారు. అందువల్లే మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. అంతేగాని మేము వాళ్ళకు దోస్తీ కోసం, అదే వాళ్ళతో దోస్తీ చేయాలనుకుంటే మొన్న ఎన్డీఏలో మేము భాగస్వాములు అయ్యే వాళ్ళం కదా, కాదు కదా, మాకు అవసరం లేదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఇంకోటి కూడా మీరు అంటున్నారు 4.5 సంవత్సరంలో అమిత్ షా ఒకసారి వచ్చి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఇంత అవినీతి జరుగుతుంది ఇది జరుగుతుంది మాట్లాడేసి వెళ్ళారు కదా, మరి దాని మీద యాక్షన్ ఇప్పుడు ఆయన హోంమంత్రి అండి, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ఎట్ట చదువుతాడు, ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది, ఆయనకి ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉంటది కదా, ఆయన ఊరికే ఇప్పుడు అంత అసమాజిక రాసిన స్క్రిప్ట్ ఎట్ట చదువుతాడు రిపోర్ట్ కూడా. మరి మరి ఆయన చదివి వన్స్ రెండు ఒక్క నిమిషం అమ్మ, 2 నెలలు కదా, 2 నెలల తర్వాత ఇప్పుడు దాకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, దాని తర్వాత ఎవరు ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనే భయం వేసి మీరు బిల్లులకు మద్దతు ఇస్తున్నారని కదా మిగతా వాళ్ళ ఆరోపణ. అంటే అంటే బిల్లులకు మద్దతు ఇస్తే వీళ్ళు ఆపేస్తారా స్వార్థ ప్రయోజనాలు, అంటే బీజేపీ బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం పనిచేసే పార్టీ అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎలా రాజకీయం సపోర్ట్ అన్న గారు అదే చెప్తున్నారు కదా ఎంతసేపు ఇది రాజకీయం రాజకీయం అని. అన్న గారు చివరిలో ఒక మాట చెప్పండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు కదా, నిస్వార్థ రాజకీయ నాయకుడు అమిత్ షా గారు లేనే వాళ్ళే బీజేపీ కూడా. వన్ సెకండ్ ప్లీజ్ కంప్లీట్ చేయండి. అమిత్ షా గారు వీళ్ళ గురించి విమర్శించడమే కాదండి, రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవహారం గురించి డేటా మిస్యూజ్ గురించి మాట్లాడినప్పుడు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు స్టేట్ నుంచి, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి లేదంటే మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారి గురించి కానివ్వండి విపరీతమైన సవాళ్లు వచ్చాయండి. ఎక్కడున్నారు 30,000, ఎక్కడున్నారు 30,000, అంతమంది లేరు అంతమంది లేరు అని చెప్పేసి. కానీ అదే విత్ డేటా తోటి కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శెఖావత్ గారు సేమ్ క్యాల్కులేషన్స్ తో మాట్లాడినప్పుడు ఎందుకు వీళ్ళు ఆయన క్వశ్చన్ చేయలేదు, ఆయన కూడా క్లియర్ గా ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఇలా జరుగుతోంది స్టేట్ లో అక్కడ జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు, మరి అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఆయన అన్ని రాష్ట్రాల లెక్కలు ఇచ్చారులేండి. సరే చూద్దాం ఏం జరిగిపోతుందో. షాకిర్ గారు చెప్పండి చెప్పండి ఒక మాటలో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అరుణమ్మ చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పింది మిస్సింగ్ కేసుల గురించి, మిస్సింగ్ కేసుల గురించి చెప్తూ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా బీజేపీ ప్రభుత్వంతో చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడిస్తారా, నిజంగా బీజేపీ ఆ ప్రయత్నానికి సిద్ధంగా ఉందా, ఒకవైపు వైసీపీ కేంద్రంలో అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా దృష్టి సారిస్తుందా, రాజకీయంగా అలాంటి అవకాశం ఉందా లేదా భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బిగ్ టీవీ.